గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్ట్రాంగ్ గా ప్రారంభమయ్యాయి, కాకపోతే తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 10 పాయింట్ల నష్టంతో ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ రేపు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనకు ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ కూడా. సో 10,996 ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం మనకు 12 పాయింట్ల నష్టంతో నిఫ్టీ కనిపిస్తుంది. లోవర్ లెవెల్స్ నుంచి ఒక 50 పాయింట్లు రికవర్ అయింది. సో ఎప్పట్లాగానే మార్నింగ్ కూడా మనం అనుకున్నాం 11,060, 11,070 సమీపంలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీ అని. సో అక్కడ నుంచే కరెక్ట్గా మళ్ళీ వరుసగా మూడోసారి కూడా వెనుదిరిగింది నిఫ్టీ. సో ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్ ఇవాటి నష్టాలని లీడ్ చేస్తుంటే హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో అది ఐపీఓకి వస్తుంది జూలై 25th, ఈ నెల 25వ తేదీ నుంచి ఇష్యూ ఓపెన్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు షేర్లు కూడా ప్రాఫిట్లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ రికార్డ్ హైస్ దగ్గర కూడా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బజాజ్ ట్విన్స్ అంటే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండు కూడా రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బట్ మిడ్ క్యాప్స్ యాక్షన్ అంతా కూడా మిడ్ క్యాప్స్లో కనిపిస్తుంది మనకు. మిడ్ క్యాప్స్లో చాలా చాలా హ్యూజ్ లాసెస్ కనిపిస్తున్నాయి. నిన్నటి రికవరీ ఏదైతే చూసామో మిడ్ క్యాప్స్లో మళ్ళీ అది ఇవాళ వీక్నెస్లోకి వెళ్ళిపోయింది. సో అశోక్ లేలాండ్ ఫర్ ఇన్స్టాన్స్ టాప్ లూజర్ అమౌంగ్ ది నిఫ్టీ 500 స్టాక్స్, 8% నష్టపోయింది. అలాగే అశోక్ లేలాండ్ నష్టాలకి నిన్నటి రిజల్ట్ కారణం కాదు, బట్ దే లాస్ట్ మార్కెట్ షేర్ టు టాటా మోటార్స్ ఇన్ ది మీడియం అండ్ కమర్షియల్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో అన్న వార్తతో అశోక్ లేలాండ్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే ఐనాక్స్ లీజర్ 5.5% నష్టపోయింది. జేబీఎఫ్ ఇండస్ట్రీస్, పీసీ జ్యువెలర్స్, వక్రాంగి, హెచ్సిసి, క్వాలిటీ, టాటా స్టీల్, అలాగే డెన్ నెట్వర్క్స్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, యూనియన్ బ్యాంక్, బాంబే డైంగ్, పీవీఆర్, రెయిన్ ఇండస్ట్రీస్, ఐడియా సెల్యులార్, బీఎఫ్ యూటిలిటీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, రామ్కో సిమెంట్స్ ఇవన్నీ మనకు నష్టాల్లో కనిపిస్తున్న స్టాక్స్ అయితే లాభపడ్డాయి. అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ కొల్టేపాటి డెవలపర్స్ 8% పెరిగింది ఆల్మోస్ట్, అలాగే 8KML సాఫ్ట్వేర్ 7% పెరిగింది. ఓఎన్జీసీ, రాడికో ఖైతాన్, ఇన్ఫో ఎడ్జ్, ఫ్యూచర్ కన్స్యూమర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, తమిళనాడు న్యూస్ ప్రింట్, అలాగే థైరోకేర్ టెక్నాలజీస్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఇమామీ, హెచ్ఈజీ, మోతిలాల్ ఓసాల్ ఇవన్నీ మోర్ దాన్ 3% లాభాలతో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అన్నమాట. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో నిన్నటి లాభాలు కొంత కన్వర్గ్ అయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్లో. బట్ ఐఓబీ కార్పొరేషన్ బ్యాంక్ ఏవైతే ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ న్యూస్ ఉందో ఆ స్టాక్స్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ అండ్ లార్జ్ క్యాప్స్లో 11,070 లెవెల్ని నిఫ్టీ నిలబెట్టుకోలేకపోవడం ఇవాల్టి ట్రేడింగ్కి సంబంధించిన విశేషాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది, ఆయా స్టాక్స్లో కొంత రిజల్ట్ బేస్డ్ రియాక్షన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో టెక్నికల్స్ చెప్పిందే కరెక్ట్ అవుతోంది, నిఫ్టీకి హైయర్ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఎదురవుతుంది. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్ మీరు గమనిస్తున్నారు? మిడ్ స్మాల్ క్యాప్స్ ఒకరోజు పెరగడం, ఒకరోజు తగ్గడం, ఇలా హెచ్చు తగ్గులు మనకు కనిపిస్తున్నాయి. సో బేసికల్గా కొద్దిగా చాపీగానే ఉంటాయండి మార్కెట్స్, మనకి నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు కూడా కొద్దిగా చాపీగానే ఉండే అవకాశం డెఫినెట్గా కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ ఏంటంటే అర్నింగ్స్ బేస్డ్ రియాక్షన్ మాత్రం డెఫినెట్గా కనబడుతుందండి. మనం నిన్న చూసాము అశోక్ లేలాండ్ కొద్దిగా రిజల్ట్స్ వచ్చేది, రిజల్ట్స్ బాగానే వచ్చాయండి. అండ్ దానికి ఏంటంటే మనకి మార్కెట్ షేర్ దగ్గర కొద్దిగా ఐ మీన్ నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి కొద్దిగా కరెక్షన్ లో గురైందండి. సో ఈ విధంగా ఐ మీన్ న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అయితే డెఫినెట్ గా వస్తూ ఉంటాయి. నిన్న ఫెడరల్ బ్యాంక్ కూడా మనం చాలా మంది కాలర్స్ కాల్ చేస్తూ ఉంటారండి, అడుగుతూ ఉంటారు ఫెడరల్ బ్యాంక్ గురించి. దే పోస్టెడ్ సమ్ రియలీ గుడ్ రిజల్ట్స్ అండి. మనకి పార్టీ వాళ్ళు కూడా గ్రోత్ చూపించారు, అదేవిధంగా ప్రొవిజన్స్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు 15 crores ఎక్కువగా ఐ మీన్ ప్రొవిజన్స్ చూపించే వాళ్ళు ఇప్పుడు పాజిటివ్ సైడ్ వచ్చారు ఆల్మోస్ట్. సో ప్రొవిజన్స్ పరంగా కూడా వాళ్ళకి కొద్దిగా తగ్గిపోయాయి బర్డెన్. సో ఈ విధంగా చూసుకున్నా కూడా కొద్దిగా దెర్ ఈస్ అ రికవరీ హ్యాపెనింగ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. బట్ ఇంకా టైం పడుతుందండి, మనకి బేస్ అయితే డెఫినెట్ గా ఫామ్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, కొద్దిగా మార్కెట్ కూడా సైడ్ బేస్ లోనే ఉంటుంది. సో టిల్ దెన్ మనకి సెక్టర్ స్పెసిఫిక్ గా అండ్ దెన్ స్టాక్ స్పెసిఫిక్ గా ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీస్ మాత్రమే చూస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వి డోంట్ సీ ఎనీథింగ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్. గవర్నమెంట్ నుంచి కూడా మనకి నిన్న ఇన్ఫ్యూజన్ ఒకటి చూసామండి, మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి పిఎన్బి బ్యాంక్ లో ఆల్మోస్ట్ ఒక 4 బ్యాంక్స్ 11,300 crores వరకు ఇన్ఫ్యూజన్ చేస్తున్నారు. బట్ మార్కెట్ పెద్దగా ఏం పాజిటివ్ గా తీసుకోలేదు ఆ న్యూస్ ని, ఎందుకంటే అంతకుముందు కూడా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఇవన్నీ జరిగిన చూసాం. సో మార్కెట్ విల్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అండి, కొద్దిగా ఎన్పిఏ లెవెల్స్ లో ప్రొవిజన్ పరంగా కొద్దిగా బ్యాంక్స్ వరకు. సో దే విల్ వెయిట్ ఫర్ సిగ్నల్స్ అనేది నా ఒపీనియన్.
సో మిగతా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా సిగ్నల్స్ చూసుకుని ఐ థింక్ ద ర్యాలీ విల్ కంటిన్యూ అండి. ఒకటి ఏంటంటే ఐ థింక్ ద వర్స్ట్ ఈస్ బిహైండ్ అస్ అనేది డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ లెవెల్స్ ఆఫ్ కొత్త పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీ నో అండి. కొద్దిగా బేస్ ఫామ్ అయిన తర్వాత ఐ థింక్ యూ షుడ్ ట్రై టూ టు త్రీ ప్రైస్ పాయింట్స్ అండి, అట్లీస్ట్ మీడియం స్మాల్ క్యాప్స్ లో. లార్జ్ క్యాప్స్ మనం చెప్తూనే వస్తున్నాం అండి, ఎస్ఐపి బోర్డ్ లో డెఫినెట్లీ యూ కెన్ ట్రై. సో ట్రేడింగ్ లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ట్రేడింగ్ అంటే ఈరోజు బాగా వోలటాలిటీ అనేది చూసామండి. ఈరోజు మార్నింగ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా అంటే ఓపెనింగ్ పర్లేదు, తర్వాత అక్కడ నుంచి డే హై 11,073 మనకి ఇంటర్డే లో నిఫ్టీ ఫ్యూచర్స్ హై అనమాట. అక్కడ నుంచి కూడా చూసుకుంటే లో 10,955 దగ్గరగా 120 పాయింట్స్ పైన నిఫ్టీ ఫ్యూచర్స్ లో మనకి కరెక్షన్ చూసాం. అదేవిధంగా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైనా కూడా మార్కెట్స్ మనకి ఇది మూడోసారి క్లోజర్ గా 11,080 క్లోజర్ గా లెవెల్ కు వచ్చి రివర్స్ కావడం. అయితే నెక్స్ట్ రాను రోజుల్లో మార్కెట్ కొంచెం ఇదే విధమైన వొలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువనే. అయితే స్టాక్ స్పెసిఫిక్ హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నామండి. మరి ముఖ్యంగా మెటల్స్ స్టాక్స్ లో దాదాపు ఈ రోజు మార్కెట్ ని డౌన్ చేసాయి అంటే మెటల్ స్టాక్ అని మెటల్స్ అని చెప్పొచ్చు. టాటా స్టీల్ కానీ వేదాంత ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ లో ఉన్నాయి. కాబట్టి మెటల్స్ లో ఇప్పుడే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఎవరీ ర్యాలీలో కూడా మెటల్ కి రిలేటెడ్ స్టాక్స్ లో ట్రేడర్స్ షార్ట్ పొజిషన్స్ ని ఆల్రెడీ మనం గతంలో చాలా సార్లు చెప్పాము, ఇప్పుడు కూడా సేమ్ అదే స్ట్రాటజీని వాడమని చెప్తాను. దీనికి తోడు రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ ఈ మధ్య బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్, బట్ వాటి లోయర్ లెవెల్ లో కొంత బయింగ్ నేను కనపడింది. మళ్ళీ ఈ రోజు వీక్ అయినాయి కాబట్టి నెక్స్ట్ 1 or 2 డేస్ లో మళ్ళీ ఏమైనా బౌన్స్ బ్యాక్ అయితే వాటిని కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఇక బయింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఒక 1080 ఒక బయింగ్ పాయింట్ అండి, తర్వాత ఒక 1066 ఈ రెండు బయింగ్ పాయింట్ లో పొజిషన్ ట్రేడర్స్ తీసుకో ఎవరి డిప్ లో బై చేయమంటాను. 1120 నుంచి 1128 లెవెల్స్ ని ఇది ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బయలుదేరి చెప్పాలంటే మార్కెట్స్ ఫ్లాట్ గా కన్సాలేషన్ లో నెక్స్ట్ 1 or 2 డేస్ ఉండే అవకాశం ఉంది. అయితే మిడ్ క్యాప్ లో మళ్ళీ ఈ రోజు ఇంకొక సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు క్లోజింగ్ కూడా కొంచెం ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ కర్నూలు నుంచి తేజస్వి. హలో, హలో, అదే అండి తేజస్వి. సార్, మేము దీపక్ నైట్ రైడ్ 250 దగ్గర పర్చేస్ చేశాము, నితిన్ స్పిన్నర్స్ 115 దగ్గర పర్చేస్ చేశాము. హోల్డ్ చేయమంటారా సార్? 2-3 ఇయర్స్ కి వీటి ప్రైస్ చాలా పడిపోయింది కదా సార్? 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తే నష్టాలు రికవర్ అయ్యి మళ్ళీ లాభాలకు వస్తాయి రెండు స్టాక్స్. నితిన్ స్పిన్నర్స్ అయితే ఐ థింక్ మీరు కొద్దిగా బ్యాక్ ఎండ్ స్టాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. ఐ థింక్ మీరు కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉంటే ఇంకా బాగా ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుందండి. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ స్టాక్ యాజ్ సచ్, కాకపోతే ఏంటంటే టెక్స్టైల్ కూడా కొద్దిగా ఏంటంటే ఆ షైన్ పోయిందండి. ఇంతకు ముందు నా షైన్ అయితే లేదు. వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తూనే వస్తున్నారు, ఆర్ఓఈ కూడా బాగానే ఒక 20% లెవెల్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. రిజల్ట్స్ ఏంటంటే టాప్ లైన్ ఏంటంటే కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుందండి. సో ఒక 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మేబీ యూ కెన్ ట్రై, కాకపోతే ఏంటంటే బెటర్ టు బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఐ థింక్ యూ షుడ్ బి అరవింద్ కూడా మంచి కరెక్షన్ గురైందండి. నిన్న ఒక చిన్న న్యూస్ తో కూడా కొద్దిగా కరెక్షన్ గురైంది. ఐ థింక్ అరవింద్ లాంటి స్టాక్స్ లో ఉంటే యూల్ గెయిన్ బెటర్ అండి. మేబీ రేమాన్స్ ఇస్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ దాట్. దీపక్ నైట్రేట్ గురించి అడిగారంటే మంచి స్టాక్ లోనే ఉన్నారండి, మీరు హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్ గా చాలా బాగున్న కంపెనీ, జస్ట్ మొన్నటి వరకు కూడా ఒక రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉండేది. జస్ట్ మొన్న ఈ మధ్య ఒక టెక్నికల్ ఒక బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్ ఉండొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు లాస్ లో ఉన్నా కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, పర్లేదు హోల్డ్ చేయండి. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, ఇంకా కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే కాదు కొంచెం కరెక్షన్ లో మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. గుంటూరు నుంచి భాస్కర్ లైన్ ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి భాస్కర్. సార్, ఐసిఐసిఐ బ్యాంక్ గురించి నేను 2 ఇయర్స్ నుండి హోల్డ్ చేస్తున్నాను ఒక 100 షేర్స్, అది బాగా వాలటైల్ గా ఉంది, ఏం చేయమంటారు? ఏ రేట్లో కొన్నారు మీరు? 254 సేమ్ ఒక 260 లెవెల్స్ లో ఉందండి. మీరు కాకపోతే ఏంటంటే కొద్దిగా న్యూస్ బేస్డ్ గా మనకి కరెక్షన్స్ జరగడం చూసామండి. ఐసిఐసిఐ బ్యాంక్ చిన్న ఇష్యూ కూడా చందాకి వచ్చారు, ఇష్యూ విషయంలో ఆ విషయంలో కూడా కొద్దిగా జరుగుతూ ఉన్నాయండి. అవి న్యూస్ బేస్డ్ ర్యాలీస్ మనకి న్యూస్ బేస్డ్ నెగిటివ్ గా కొద్దిగా రావడం వల్ల అండ్ అదేవిధంగా కొద్దిగా ఎన్పిఏ వైపు ప్రెషర్స్ కూడా ఉండడం వల్ల కొద్దిగా అక్కడే పర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ 320 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 260 లో ఉందండి. నా సజెషన్ అయితే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్, ఎందుకంటే వర్స్ట్ ఒకసారి ఓపెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ గెయిన్ అండి. మన వాల్యుయేషన్ పరంగా చూసుకున్న రిలేటివ్ వాల్యుయేషన్ పరంగా కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా న్యూస్ నెగిటివ్ గా ఉంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే యూ కెన్ హోల్డ్ ఆన్, అదర్వైజ్ లేదంటే దీంట్లో నుంచి లాస్ట్ లో ఎలాగో లేరు కాబట్టి షిఫ్ట్ అయ్యి మేబీ ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్ బంధన్ బ్యాంక్ వైపు వెళ్ళమని చెప్తానండి. తర్వాత కాలర్ ఖమ్మం నుంచి జగన్ లైన్ ఉన్నారు. సార్, ఇక్కడ క్యాపిటల్ ఫస్ట్ తీసుకొచ్చా సార్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ సార్, ఈ రెండు సార్, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు.
కొందాం అనుకుంటున్నాం సార్ లాంగ్ టర్మ్ కి. కొనుక్కోవచ్చు ఇక్కడ. జిఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఓవరాల్ గా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఈ మధ్య కాలంలో బాగా వీక్ అయిన స్టాక్ అండి. మిగతా కొన్ని కొన్ని స్టాక్స్ బాగున్నా కూడా అయితే మీరు కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి మీరు స్లోగా స్టార్ట్ చేయండి. అయితే మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెం అట్లీస్ట్ ఒక 2 బయింగ్ పాయింట్స్ పెట్టుకుని ప్రస్తుతానికి మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. క్యాపిటల్ ఫస్ట్ కూడా చూసుకుంటే ఇది బాగా ఇది మనకి ఈవెన్ బుల్ మార్కెట్ లో కూడా ఏ పెద్ద పెరగలేదండి. ఇప్పుడు ఈ లెవెల్లో 470 ఆ లెవెల్లో కూడా మనకి చాలా వీక్ గానే ఉంది. ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు బట్ ఇమీడియట్ గా మీకు స్పైక్స్ ఉండవండి. అంటే ఇమీడియట్ గా పెరుగుతుంది అయితే అనుకోము కాబట్టి మీరు కొంచెం దీన్ని కూడా ఏంటంటే కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇమీడియట్ ట్రెండ్ అప్ ట్రెండ్ అయితే ఈ స్టాక్ లో ఉండకపోవచ్చు అండి. ఓకే, కేఎల్ఎం రాజు మెయిల్ పంపించారు. సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ ఎస్జేవిఎన్ కొనుక్కోవచ్చు అక్కడ. సో ఈ టైంలో మేబీ నో అని చెప్తానండి. ఎందుకంటే 10,000 crores మార్కెట్ క్యాప్, 26 rupees లో ఉంది. పెద్దగా పవర్ సెక్టర్ కూడా పెద్దగా ఫోకస్ లో అయితే లేదండి. సో ఐ వుడ్ సే యూ హ్యావ్ బెటర్ సెక్టర్ టు అటెంప్ట్ అండి. మీరు ఒకవేళ ఎఫ్ఎంసీజీ రంగం వైపు కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందంటే ఎస్ఐపి మోడ్ లో వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సైడ్ కూడా దెర్ ఆర్ ఫ్యూ ఆపర్చునిటీస్. ఇంతకుముందు చెప్పినట్టు క్యాపిటల్ ఫస్ట్ కూడా కొద్దిగా వాల్యుయేషన్ పరంగా మంచి అట్రాక్టివ్ గా కనబడుతుంది. దాంతోపాటు మనం రెగ్యులర్ గా చెప్పే ఆర్బిఎల్ బ్యాంక్ కూడా వాల్యుయేషన్ పరంగా బాగానే కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ చేంజ్ యువర్ సెక్టర్ అండి. పవర్ సెక్టర్ నుంచి కొద్దిగా షిఫ్ట్ అయితే మేబీ యుల్ గెయిన్ బెటర్. ఓకే, ఇక మరిన్ని ఇంకా మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. చిన్న విరామం తర్వాత తీసుకొని అన్ని పార్టీల వాళ్ళు మన మన తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ టైం వచ్చేటట్లు డెఫినెట్ గా మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. మండే రాజ్యసభలో కూడా డిస్కషన్ వస్తుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మన భారత మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్ష వాళ్ళు కనీసం బీఎస్సీ మీటింగ్ కూడా రాలా. బయట వచ్చి మాత్రం మీడియా దగ్గర ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. హౌస్ లో కనపడలేదు. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అవిశ్వాస తీర్మానం చర్చ కావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సాధన విషయంలో ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు మనం చేయగలిగింది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం చేయగలిగింది అది మాత్రమే. కాబట్టి దాని వరకు రిసీవ్ చేసాం. ఆ తర్వాత ఏంటనేది మళ్ళీ మేము స్టార్ట్ వర్కౌట్ చేయాలి. ఒత్తిడి పెరుగుతో పాటు వాళ్ళు ఆన్సర్ చేయాలి, గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. ప్రతి పాయింట్ కి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. పాయింట్ వైజ్ మేము డిస్కస్ చేస్తాం దాని విషయం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ లోక్సభలో ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి అన్ని పక్షాలు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకొని అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని మరి లోక్సభ ఫ్లోర్ లీడర్ గా నేను గాని మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, పెద్దలు శ్రీ కొనగల్ నారాయణ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూడు కూడా మరి స్పీకర్ గారు టేకప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రయారిటీ పరంగా తీసుకుంటే కేసీఆర్ నాని గారి పేరు ఉండడంతో మరి ఆయనతో ఈ మోషన్ మూవ్ చేయించుకోవడం జరిగింది. ఆ రకంగానే మరి 50 మంది ఏదైతే ఉండాలన్నదో మినిమం దానికి మరి దాదాపుగా అన్ని పక్షాల వారు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మరి లేచి నిలబడి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ కి వారు కూడా సంఘీభావం ప్రకటించారు. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారో అన్ని పార్టీల వారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పీకర్ గారు కూడా అనౌన్స్ చేశారు. మరి ఆ యొక్క సంఖ్య సరిపోయింది కాబట్టి అది టైము డేటు త్వరలో నిర్ణయిస్తామని చెప్పి 1 గంటకి ఇప్పుడే బీఎస్సీ మీటింగ్ అయింది. నేను ఫ్లోర్ లీడర్ గా వెళ్ళడం జరిగింది. ఆ బీఎస్సీలో కొన్ని ఎజెండా అయిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఆమె డేట్ ఇవ్వడం జరిగింది. అది ఎల్లుండి ఫ్రైడే మరి టేకప్ చేయడం జరిగింది. ఆ ఫ్రైడే పరంగా ఉదయం నుంచి అంటే 11 గంటకి అంటే సస్పెన్షన్ ఆఫ్ క్వశ్చన్ అవర్ కూడా సస్పెండ్ చేసి ఈవినింగ్ వరకు కూడా అంటే 6 తర్వాత కూడా టేకప్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. దానిలో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి సుమారు 2 గంటల పాటు మాకు చర్చకు అనుమతి ఇవ్వాలని నేను కోరడం కూడా జరిగింది. మొట్టమొదటిగా మీ సభ్యులే మాట్లాడతారు కాబట్టి ఆ టైం అనేది తప్పనిసరిగా మీకు ప్రయారిటీ పరంగా ఉంటుంది. ఆ రకంగా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు. మరి దాని పరంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా సభ్యులందరూ కూడా మాట్లాడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని నిలదీసేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద రావడం జరిగింది. కాబట్టి ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసానికి అన్ని పక్షాలు వారు కూడా చర్చలో పాల్గొనడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు నాయకత్వం మీద ప్రజలకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉందన్నది దేశ ప్రజలకు తెలియజేయాలి.
అది మన పార్లమెంట్ సభ్యుల సమూహం మీడియాను ఉద్దేశించి ఢిల్లీ నుంచి మాట్లాడారు. సో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రకటనలు అవి. అలాగే మార్కెట్స్ మాత్రం ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 11,000 దగ్గర ట్రేడ్ అవుతోంది, 11,003. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 54 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. తర్వాత మెయిల్స్ చూద్దాం. వాసు మెయిల్ పంపించారు, బజాజ్ ఫిన్సర్వ్ 6,000 రూపాయల్లో కొన్నారు 15 రోజుల క్రితం, ఇప్పుడు 6,400 అయింది. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ, ఎందుకంటే 2 వీక్స్లోనే 6% ప్రాఫిట్ వస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ రేపు రిజల్ట్ ఉన్నాయండి, దాని దృష్ట్యా ఈ రోజు మనకి స్టాక్ లో ఒక అప్ మూవ్ అనేది ఉంది. ప్లస్ మీరు అన్నట్టుగానే ఇది లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లో బాగా అంటే 5-6% ఇప్పుడున్న మార్కెట్ లో పెరిగింది. ప్లస్ ఇంకోటి ఈ స్టాక్ అసలు కరెక్షనే లేదండి, లాస్ట్ ఒక మనకి ఒక 5-6 మంత్స్ ట్రెండ్ కానీ గమనిస్తే కరెక్షన్ లేకుండా పెరుగుతూ వచ్చింది. ఈ రోజు 52 వీక్ హైక్ ఈ రోజు టచ్ అయిందండి స్టాక్. కాబట్టి రిజల్ట్ ముందు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, రిజల్ట్ తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతాంటే అదే బెటర్ అనిపిస్తుంది. కాబట్టి బాగా పెరిగిన స్టాక్ కాబట్టి ఒకసారి మీరు ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ స్టాక్ కరెక్షన్స్ లో రీఎంటర్ కమని చెప్తాను. తర్వాత సత్యనారాయణ అడుగుతున్నారు, వైజాగ్ నుంచి అశోక్ లేలాండ్ ఎంట్రీ లెవెల్ కావాలట, అలాగే మహానగర్ గ్యాస్ 1,000 రూపీస్ లో కొన్నారు, దీని నుంచి టైటానిక్ షిఫ్ట్ కావచ్చా? అశోక్ లేలాండ్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన డౌన్ ట్రెండ్ అనేది ఇన్ని రోజులు మనకి ఒక రేంజ్ అంటే 120 బ్రేక్ కాలేదండి. ఈ రోజు డౌన్ ట్రెండ్ ప్లస్ రికవరీ లేని డౌన్ ట్రెండ్ చూస్తున్నాం ఇంటర్డేలో. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు డేస్ లోస్ దగ్గర మనకి హిట్ అవుతుంది స్టాక్, కాబట్టి ఇంకా ఫర్దర్ గా వీక్ కావచ్చు. నేను కూడా ఒక ఇక్కడ నుంచి 10-15% మినిమం అంటే 104-102 అనేది నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు ఒకవేళ అక్కడ ఆగితే. కాబట్టి ఆ లెవెల్ చూసుకోండి. ప్రస్తుతం ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఈ స్టాక్ లో బయింగ్ అయితే వెళ్ళొద్దని చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు, 8 నెలల నుంచి ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నారు, రెండు నెగిటివ్ గా ఉన్నాయి. అందువల్ల ఫ్రాంక్లిన్ ఫోకస్ ఫండ్ నుంచి కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్ గ్రోత్ లో ఎస్ఐపి స్టార్ట్ చేశారు. సో రిటర్న్ అండి, మీరు అన్నట్లుగా అవి రెండు కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఓకే, కంటిన్యూ విత్ యువర్ కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్. డెఫినెట్లీ మంచి స్కీమ్ ఇది, బెటర్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది స్కీమ్ మనం గమనిస్తున్నాం. ఇంతకుముందు సెలెక్ట్ ఫోకస్ అని ఉండేది, ఇప్పుడు దాని పేరు స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్గా మార్చారు, బెటర్ కాంపోజిషన్తో కనిపిస్తోంది ఇది. తర్వాత సురేష్ అడుగుతున్నారు, పీసీ జ్యువెలర్స్ 3,000 షేర్లు కొన్నారు 170 రూపాయలప్పుడు, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? 54% లాస్ లో ఉన్నారు ఇప్పుడు. ఇంకా ఎగ్జిట్ అనేది ఇంకా ఇది మీకు మధ్యలో ఒకసారి ఛాన్స్ ఇచ్చిందండి, జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 120 ఆ లెవెల్స్ కి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ నెగిటివ్ న్యూస్ కారణంగా ఇప్పుడు బిలో 178 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 5% డౌన్ సైడ్ ఉందండి. నా ఉద్దేశం ప్రకారం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి, ఎక్కడ ఎగ్జిట్ అవుతామని చెప్పలేము. ఏంటంటే ఇవంతా ఏంటంటే న్యూస్ బేస్డ్ మనకి స్టాక్స్ మూవ్స్ చూస్తున్నాము, కాబట్టి మళ్ళీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఆ బౌన్స్ బ్యాక్ లో మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. హైదరాబాద్ నుంచి అపర్ణ అండి, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్ హిస్సార్, ఓకే జిందాల్ స్టెయిన్లెస్ హిస్సార్ కొన్నారు 150లో కొన్నారు, ఇప్పుడు 128 ఉంది. ఓకే ఒక్కటేంటండి, కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయితే అయిందండి ఈ సెక్టర్ కూడా. వీళ్ళు కొద్దిగా ఐ మీన్ ఫ్లాట్ గా పెద్దగా నెంబర్స్ కూడా అవుట్ స్టాండింగ్ అయితే కనబడట్లేదు. నా సజెషన్ ఏంటంటే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి, లెట్ ఇట్ కమ్ ఇన్ టు ద, ఎందుకంటే కమాడిటీ సైకిల్ బేస్డ్ కాబట్టి కొద్దిగా లెట్ ఇట్ కమ్ ఇన్ టు ద లైమ్లైట్ అండ్ దెన్ మీరు పెద్దగా లాస్ట్ టైం లేరండి. 160 లో ఎంటర్ అయ్యారు, 129-130 లో ట్రేడ్ అవుతుంది. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి, ఆ బదులు అనేది మాత్రం డెఫినెట్ గా చేయదు. తర్వాత కలర్ ఒంగోలు నుంచి లక్ష్మీపతిరావు. అవును సార్, అడగండి లక్ష్మీపతిరావు సార్. క్వాలిటీకి దానికి ఏమన్నా ఇది కొనొచ్చా సార్? ఇప్పుడు బాగా డౌన్ అయ్యింది కదా. బాగా డౌన్ అయ్యిందని కొనకూడదండి, ఏమన్నా కంపెనీలో ఇంప్రూవ్మెంట్ ఫండమెంటల్స్ ఏమన్నా చేంజ్ వచ్చిందా లేదా అనేది చూడాలి. సో స్లోగా వీళ్ళు మార్కెట్ షేర్ బాగా లూజ్ అవుతున్నారు, ఇది కాకుండా ప్రమోటర్స్ లో రకరకాల గొడవలు వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు కంపెనీ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ అంతా బెటర్గా ఉండకపోవచ్చు అనే ఒక
అనుమానం మార్కెట్స్ లో ఉంది. కాబట్టి మా అడ్వైజ్ అయితే డోంట్ గెట్ ఇన్ టు ది స్టాక్. ప్రైస్ బాగా తగ్గిందనే ఉద్దేశంతో మాత్రం రావద్దు. ఇంకా బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి, సో ఆ స్టాక్స్ జోలికి వెళ్ళండి. తర్వాత అశోక్ లేలాండ్ ఇంట్రాడే కోసం కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు మహా. ఈ స్టాక్ ఏంటంటే ఇంటర్డేలో అసలు రికవరీ లేకుండా పడుతుందండి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పటికి ఇప్పటికి 3 రూపాయలు అంటే ఆల్రెడీ పడింది, ఇంకా 3 రూపాయలు కరెక్ట్ అయింది. కాబట్టి ఇటువంటిది ఎంతవరకు డౌన్ ట్రెండ్ ఉంటుందని చెప్పలేమండి. 10% కూడా దాటిపోయింది స్టాక్, 114 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇంకా వీక్ కావచ్చండి, వద్దు ఇంటర్డేకి బై చేయొద్దు అని చెప్తాను. అలాగే పీసీ జ్యువెలర్స్ అండ్ సుజలాన్ పరిస్థితి ఏంటి? నథింగ్ అండి, పెద్దగా కంపెనీ స్పెసిఫిక్ ఫైనాన్షియల్స్ మాట్లాడడానికి రెండోట్లో పెద్దగా ఏం లేదండి. సో సుజలాన్ అయితే ఐ డోంట్ నో ఏ లెవెల్స్ ఎంటర్ అయ్యారని నేను డెఫినెట్ గా ఐ మీన్ నాకు తెలియదు కాబట్టి, బట్ దెన్ నథింగ్ ఎంటర్ అవ్వాల్సిన ఐ మీన్ ఇట్స్ నాట్ అ స్టాక్ టు ఓన్ అండి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ. అండ్ పీసీ జ్యువెలర్స్ కూడా మొన్న బై బ్యాక్ క్యాన్సిల్ చేసినప్పటి నుంచి పడుతూనే ఉందండి. టచ్ అయ్యండి ఈ రెండు కూడా, యూ హావ్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ద మార్కెట్. ఐ డోంట్ నో మీరు ఇలాంటి స్టాక్స్ వైపు ఎందుకు చూస్తున్నారు, మేబీ ప్రైస్ కరెక్ట్ అయిందని టైప్ లో చూస్తున్నారు, బట్ అది కాదండి చూడాల్సింది. మీరు ఫండమెంటల్ గా కంపెనీ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, ఆర్ లాస్ట్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ న్యూస్ కి ఈ న్యూస్ కి ఏదైనా ఇంప్రూవ్ అయిందా అన్న టైప్ లో చూస్తే మేబీ యుల్ గెయిన్ బెటర్. కరణం రాజేంద్రన్ అడుగుతున్నారు, రిలయన్స్ పవర్ 65 రూపాయల్లో 200 షేర్లు తీసుకున్నారు, లాస్ బుక్ చేయొచ్చు ఇక్కడ? కానీ ఈ స్టాక్ ఓవరాల్ గా మాకు పవర్ సెక్టర్ చాలా వీక్, ప్లస్ దానికి తోడు ఈ ప్యాక్ అంతా కూడా చాలా వీక్ గా ఉందండి. కాబట్టి ఇటువంటి టైంలో మీరు ఇంకా పెరిగే అవకాశాలు ఇమీడియట్ గా అయితే పెద్దగా లేవు, చాలా స్లోగా ఉంటుంది స్టాక్ కూడా, పెద్దగా ఏమి మనకి మూవ్మెంట్ కూడా ఉండదండి. మీరు ర్యాలీస్ లో మీరు లాస్ బుక్ చేసుకుని వేరే స్టాక్ కి షిఫ్ట్ కావడం చాలా వరకు పెట్టండి. పి సత్యరాజు విశాఖపట్నం నుంచి రేమాండ్స్ కొన్నారు 1014 రూపాయల్లో, 1 ఇయర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? కొద్దిగా ప్రైజింగ్ హై అయిందని చెప్తారండి, 1 ఇయర్ అంటున్నారు. మీరు కొద్దిగా ఇంకొద్దిగా టైం అనేది పెంచుకోమని చెప్తారండి, ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ కొద్దిగా ఐ మీన్ క్లోదింగ్ పైన ఇంపోర్ట్స్ కొద్దిగా పెంచాలని చెప్పేసి ఈ రోజు న్యూస్ వచ్చిందండి మార్నింగ్. కొద్దిగా అరవింద్ లాంటి స్టాక్స్ కొద్దిగా నెగిటివ్ అది, బట్ మనకి ఇక్కడ డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చర్ చేసే రేమాండ్స్ అయితే ఐ థింక్ ఇట్స్ గుడ్ న్యూస్ అని చెప్తాను. 1 ఇయర్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ మీ ప్రైస్ అయితే వస్తుందని హోల్డ్ అంటూ దర్శనం. బిహెచ్ఎల్ చలపతి కొన్నారట 113 రూపాయల్లో, ఇప్పుడు 32% లాస్ లో ఉంది, ఏం చేయాలి? బిహెచ్ఎల్ కూడా స్లోగా చిన్నగా కిందకే వెళ్ళిపోతున్న స్టాక్ అండి. ఓవరాల్ గా మనం ఇంకోటి లాస్ట్ ఒక 2-3 నెలలు గానీ గమనిస్తే మనకి పిఎస్యు స్టాక్స్ లో అండి, అన్ని పిఎస్యు స్టాక్స్ అండి బాగున్న స్టాక్స్ లో కూడా భారీ ఎత్తున కరెక్షన్ అంటే బాగా పడుతున్నాయండి. కాబట్టి దానికి తోడు బిహెచ్ఎల్ కూడా అంత గొప్ప స్టాక్ అయితే కాదు, మనం అవాయిడ్ చేయమంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఇంక చేయాల్సిందేం లేదని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మళ్ళీ ఏదైనా పాజిటివ్ ఉంటే క్లోజర్ గా బాగా పెద్ద ర్యాలీ వస్తే 80-82 దాకా రావచ్చేమో, అది కూడా ఓవర్ టైంలో అప్పుడు మీరు ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. అశోక్ లేలాండ్ ఈజ్ వన్ కౌంటర్, ఎక్కడ నష్టాలు తగ్గని పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఆల్మోస్ట్ 11% నష్టంతో అశోక్ లేలాండ్ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ లో కొంత ఒడిదుడుకులతో కూడిన ట్రేడింగ్ అండ్ ఒక నేరో రేంజ్ లో మనకు నిఫ్టీ 11,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతోంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.